పోస్టుల భర్తీ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో బిఈడి అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్టీటీ పోస్టులకు బిఈడి వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018 లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవలే రాజస్థాన్ టీచర్ నియామకాలపై సుప్రీం కోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలలోని టీచర్ పోస్టులను బిఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది. తెలంగాణలో 6612 టీచర్ ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. వీటిలో 2575 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే ఉన్నాయి. వాస్తవానికి ఎస్టీటీ పోస్టులను డిఎడ్ వారితో భర్తీ చేసే నిబంధన గతంలో అమలైంది. తరువాత ఈ నిబంధన సవరించి బిఈడి వారికి అవకాశం కల్పిస్తూ 2018లో ఎన్సీటీ ఈ గెజిట్ ను జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో బిఈడి వారు ఎన్సీటీ పోస్టులకు అర్హత సాధించలేకపోయారు. ఎన్సీటీఏ గెజిట్ ఆధారంగా ప్రాథమిక పాఠశాల టీచర్ పోస్టులకు బిఈడి వారు పోటీ పడే అవకాశమిస్తూ బీహార్లో నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువరించారు. ఆయా నోటిఫికేషన్ చెల్లదని తాజాగా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టులను డిఎడ్ వారితోనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.